హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను మీ ముందరకు ఒక మంచి హెయిర్ గురించి, హెయిర్ ప్యాక్ అనేది మీకు చూపించబోతున్నానండి. ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ అనేది, జుట్టు అనేది రాలిపోతుంటుంది కదా, అది అనేది తగ్గిపోతుంది. అది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది, 100% అయితే రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే నేను యూజ్ చేశాను, నాకు రిజల్ట్ ఇచ్చింది కాబట్టి నేను 100% రిజల్ట్ ఇచ్చిందని చెబుతున్నాను. ఇంతకీ ఆ హెయిర్ ప్యాక్ ఏందనుకుంటున్నారా? ఆ హెయిర్ ప్యాక్ ఏంటో చెప్పే ముందర, ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేయక ముందర నా హెయిర్ అనేది చాలా ఊడిపోయేదండి. చాలా అంటే చాలా ఊడిపోయేది. దువ్వెన పెట్టి దువ్వుతూ ఇంత హెయిర్ అనేది వచ్చేసేది, అంత హెయిర్ వచ్చేసేదండి. అసలుకి హెయిర్ అనేది దువ్వాలంటే చాలా భయం వేసేది, అంత హెయిర్ అనేది వచ్చేసేది. ఒకసారి మా అమ్మ కూడా చూసి హెయిర్ ఊడిపోవడం చూసి, ఏంది ఈ హెయిర్ అనేది, జుట్టేంది ఇలా ఊడిపోతుందని నన్ను తిట్టింది. ఏం చేస్తున్నావు, ఏందని, నేనేం చేయటం లేదని చెప్పినా కానీ తిట్టింది. అసలు చిక్కుంటే మామూలుగా అయితే హెయిర్ అయితే ఊడొచ్చింది కదా, నాకు చిక్కు లేకపోయినా కూడా హెయిర్ అనేది ఇంత ఊడి వచ్చేదండి, అంత ఎక్కువ వచ్చేసేది. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత నేను ఏం చేయాలి అర్థం కాక చాలా హెయిర్ ఆయిల్ అనేది కూడా ట్రై చేశాను, కానీ రిజల్ట్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే పారాషూటే యూజ్ చేశానండి. పారాషూట్లోనే చాలా వెరైటీ రకాలు అనేది వచ్చేసాయి కదా, అవన్నీ అనేది యూజ్ చేశాను, కానీ అవైతే ఏం నాకేం రిజల్ట్ ఇవ్వలేదు. కానీ హెయిర్ ప్యాక్ అనేది యూజ్ చేశాక అసలు జుట్టు అనేది రాలిపోవడం చాలా వరకు తగ్గిందండి. చాలా అంటే చాలా వరకు అనేది తగ్గిపోయింది. అలాగే హెయిర్ కూడా చాలా పెరిగింది. మొన్న ఫ్రెండ్స్ కూడా చూసి హెయిర్ అనేది పెరిగింది, ఏం యూస్ చేస్తున్నావు అని అడిగారు నన్ను. అందుకే రిజల్ట్ అనేది వచ్చింది కదా, మీకు కూడా ఈ వీడియో చేసి మీకేమైనా యూస్ఫుల్ అయిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఎందుకు ఆ హెయిర్ ప్యాక్ ఏంది అనుకుంటున్నారా? ఆ హెయిర్ ప్యాక్ ఏందో చూసేయండి. నేను చూపించిపోయే హెయిర్ ప్యాక్ వచ్చి ఏమీ లేదండి, రైస్ వాటర్ అండి. మనం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అదేనండి హెయిర్ ప్యాక్ వచ్చి. ఇంకేం అవసరం లేదు, ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు ఉంటే చాలు, హెయిర్ అనేది గ్రోత్ అనేది పెరిగిద్ది. ఇక నేను రైస్ వాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, కొన్ని రైస్ అనేది బౌల్లోకి తీసుకొని ఒకసారి నార్మల్ వాటర్ పోసుకొని కడుక్కొని పడిపోయండి ఆ నీళ్ళు. తర్వాత ఆ గిన్నెలోనే ఒక కప్పు రైస్ తీసుకుంటే 3 కప్పులు వాటర్ అనేది పోసుకొని నైట్ అంతా అనేది నానపెట్టుకొని ఉంచుకోండి. నానపెట్టుకొని ఉంచుకున్నాక నైట్ అంతా ఉంచుకున్నానండి నేను. మార్నింగ్ లేచి ఆ వాటర్ అనేది ఒకసారి కాలు తిప్పుకొని వేరే బౌల్లోకి అనేది తీసేసుకోవాలి. అలా తీసేసుకున్నాక హెయిర్కి అనేది అప్లై చేసేసుకోవడమే. ఇప్పుడు ఈ రైస్ వాటర్ ఎలా యూజ్ చేయాలంటే, ఈ రైస్ వాటర్ యూజ్ చేసే ముందర మీ హెయిర్ అంతా ఒకసారి నీట్గా దూకోండి. దూకున్నాక ఇప్పుడు హెయిర్ రైస్ వాటర్ తీసుకొని కొన్ని హెయిర్కి అనేది అప్లై చేసుకోండి. మనకి హెయిర్లో ఉన్న నుదుటి ఉంటుంది కదా, వాటి మీద అప్లై చేసుకోవాలండి. స్కాల్ఫ్ మీద అప్లై చేసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆ నుదుటి మీదే బాగా అప్లై చేసుకోండి, హెయిర్ మొత్తం అనేది అప్లై చేసుకోండి. హెయిర్ అనేది కొంచెం తీసుకొని నేను అనేది చూడండి ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. మీరు కూడా హెయిర్ అనేది కొంచెం తీసుకొని హెయిర్ మొత్తం అనేది అలా అప్లై చేసుకోవాలి. ఇది వీక్లీ ఒకసారి అయితే సరిపోతుందండి, హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. వీక్లీ ఒకసారే చేసుకుంటాను నేనైతే హెడ్ బాత్ చేసిన హెయిర్ ఉంటుంది కదా, దాని మీద అప్లై చేసుకుని తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేస్తానండి. మీకు డౌట్ ఉండొచ్చు, అందుకే నేను చెబుతున్నాను. నేనైతే హెడ్ బాత్ చేసిన మీద హెయిర్ మీదే ఈ వాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ రైస్ వాటర్ అనేది మంచి రిజల్ట్ ఇస్తుందండి. ఇలా హెయిర్ మొత్తం అనేది అప్లై చేసుకున్నాక ఒకసారి మసాజ్ చేసుకొని ముడి పెట్టుకొని ఒక 1 అవర్ దాకా ఉంచుకోండి. తర్వాత హెడ్ బాత్ చేయండి. ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి రైస్లో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి కదా, అప్పుడు మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. చూసారు కదండి హెయిర్ ప్యాక్ ఏంటో, రైస్ వాటర్ అండి హెయిర్ ప్యాక్ వచ్చి. ఇంకేం లేదు, ఓన్లీ రైస్ వాటర్ ఉంటే సరిపోతుంది, మన హెయిర్ అనేది రాలిపోవడం తగ్గిద్ది, అలాగే హెయిర్ కూడా పెరగడం అనేది జరిగింది. నా హెయిర్ కూడా చాలా పెరిగిందండి, కొంచెం పెరిగింది. హెడ్ బాత్ చేసాక అయితే హెయిర్ అయితే ఇలా ఉందండి.
నేను హెడ్ పర్చేసాక ఈ వీడియో అనేది మీతో మాట్లాడదామని వచ్చాను. హెడ్ పర్చేసాక అయితే హెయిర్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనే, హెయిర్ ప్యాక్ అనేది చూశారు కదా, మీరు కూడా ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో, మర్చిపోకుండా చెప్పండి హెయిర్ గ్రోత్ ఉందో లేదో. ఓకేనా, ఇదేనండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అయితే ఇంత పేర్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.